ప్రస్తుత బిజీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఒత్తిడికి గురవుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగం చేస్తున్న మహిళలైతే అటు ఇల్లు ఇటు ఆఫీసు పనులు నిర్వహించడంతో తీవ్ర ఒత్తిడి బారిన పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇతర పనులు చేయడానికి ఆసక్తి చూపలేక మానసికంగా లోపలే ఆవేదన చెందుతున్నారు. ఇతరులతో మాట్లాడేందుకు కూడా అంతగా ఆసక్తి చూపడం లేదు. ఈ సమస్య నుంచి త్వరగా ఉపశమనం పొందకపోతే బంధాలు తెగిపోయే అవకాశమూ లేకపోలేదు. కాబట్టి ఈ ఒత్తిడి సమస్య బారి నుంచి త్వరగా బయటపడక తప్పదు. మరి ఈ సమస్యను జయించడమేలా అనుకుంటున్నారా? అందుకే ఆరోగ్య నిపుణులు కొన్ని చిట్కాలు చెబుతున్నారు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా దానికోసం మీరు చేయవలసిందల్లా ఈ వీడియో పూర్తిగా చూడటమే. ముందుగా తీవ్ర ఒత్తిడికి గురైనప్పుడు ఆరెంజ్, బొప్పాయి, బంగాళాదుంపల వంటివి తీసుకుంటే ఆ సమస్యకు చెక్ పెట్టవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆరెంజ్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఒత్తిడి ఫలితంగా స్రవించే హార్మోన్ల ప్రభావాన్ని తగ్గించి ఒత్తిడిని దూరం చేసి మనకు మేలు చేస్తుంది. ఇక బొప్పాయిలో ఉండే కెరోటిన్ శరీరంలోని విషతుల్యాలను తొలగిస్తుంది. దీనివల్ల శరీరం, మనసు తేలికపడి ఒత్తిడి మటుమాయమవుతుంది. ఇక బంగాళాదుంప విషయానికి వస్తే జింక్, విటమిన్ సి పెరిగిన నిరోధక శక్తి ఇనుమడించి మనసుని దృఢంగా ఆరోగ్యంగా ఉంచుతుంది. అదేవిధంగా అరటి పండు, ఇది కూడా ఒత్తిడిని దూరం చేస్తుంది. ఈ పండులో ఉండే అధిక క్యాలరీలు మెగ్నీషియం టెన్షన్ ను సులభంగా తగ్గిస్తాయి. ఇక ఈ పండ్లలో ఒత్తిడిని జయించే పోషకాలతో పాటు శరీరానికి అవసరమయ్యే ఔషధ గుణాలు మరెన్నో దాగి ఉన్నాయి. ఇవి వివిధ రకాల రోగాల బారి నుంచి మనల్ని రక్షించడమే కాక వెంటనే ఒత్తిడిని మటుమాయం చేస్తాయి. అప్పటి వరకు ఉండే మానసిక ఆవేదనను దూరం చేసి తిరిగి తాజా ధనాన్ని అందిస్తాయి. అలాగే వ్యాధి నిరోధక శక్తిని పెంచి ఆరోగ్యంగా ఉంచేలా చేస్తాయి. సో చూసారు కదా, ఇప్పుడు చెప్పిన పండ్లను తీసుకుంటే ఖచ్చితంగా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఇక మీ అందించిన ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ హెల్తే కాకుండా మీ ఫ్రెండ్స్ హెల్త్ కూడా బాగుండాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే అందరికి షేర్ చేయండి. మా హెల్త్ టిప్స్ వల్ల మీకేవైనా మంచి లేదా చెడు ఫలితాలు పొందుతున్నారా? వెంటనే కామెంట్ బాక్స్ లో కామెంట్స్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని ప్రెస్ చేయండి.